పేరు అన్నపూర్ణమ్మ. నేను పీజీటీగా 2015 సంవత్సరంలో విజయపురి సౌత్ నందు తెలుగు ఉపాధ్యాయురాలుగా ప్రవేశించాను. మాది డాక్టర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయం. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రస్తుత సెక్రటరీ గారు నవరత్న వ్యూహాలని ఏర్పరిచారు. 10th పరీక్షలు రాసే విద్యార్థులు 100% అర్హతను సాధించటకు, ఉత్తీర్ణతను సాధించుటకు ఈ యొక్క నవరత్న వ్యూహాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 189 గురుకులాలు ఉన్నాయి. మావి 90 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమాన్ని సెక్రటరీ గారు ఏర్పరచడం జరిగింది. కాబట్టి నవరత్న వ్యూహం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మొట్టమొదటిగా అందులో నూతన ప్రశ్నాపత్రంపై అవగాహన. మనకి పాత విధానంలో అయితే 10వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లు ఉండేవి. వాటిని ప్రభుత్వ వారు ఇప్పుడు 7 పేపర్లకు కుదించడం జరిగింది. ఆ 7 పేపర్లలో కూడాను 100 మార్కులకి ఇవ్వడం జరిగింది. అందువలన విద్యార్థి చాలా సులభతరంగా ఒకంత కష్టపడితే ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు చాలా అందరూ కూడాను విద్యార్థుల్లో సంతోషిస్తూ ఉన్నారు. రెండవది వచ్చేసి ప్రశ్నపత్రాల విశ్లేషణ. ఈ ప్రశ్నపత్రాల విశ్లేషణ వచ్చేసి ప్రశ్నపత్రాన్ని ఏ స్థాయిలో పిల్లలు చదవాలి, ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, దానిలో ఎటువంటి మెళుకువలు కలిగి ఉంటే అన్ని ప్రశ్నలకి వాళ్ళు సమాధానం రాయగలరు అనేది మనకి చక్కగా బోధపడుతుంది. కాబట్టి అనేకమైన మోడల్ పేపర్లు మనకి వాట్సాప్లో కానీ ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. వాటిని విద్యార్థులు అవగాహన చేసుకొని ఈ పరీక్షలకు సన్నద్ధం అవ్వాలని కోరుచున్నాము. రివిజన్ టెస్టుల నిర్వహణ మూడవది వచ్చేసి మనకి ఫిబ్రవరి మాసం నుండి మార్చి నెలాఖరు వరకు కూడాను జరుపుతూ ఉన్నారు. మార్చి నెలాఖరు లోపు 4 రివిజన్ టెస్టులని కండక్ట్ చేయాలి, తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయాలి. కాబట్టి ఈ 4 రివిజన్ టెస్టుల్లో కూడా విద్యార్థులు మరి కష్టపడి ఫలితాన్ని సాధిస్తే అన్ని మరి సబ్జెక్టులో ఉత్తీర్ణులు అయితే చాలా అందరికీ సంతోషమే. ఈ రివిజన్ టెస్టుల మీద మరి ప్రతి పిల్లలు కూడాను 10వ తరగతి చదివేవాళ్ళు మంచి అవగాహన కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాము. నాలుగవది ప్రేరణ తరగతులు. ప్రేరణ తరగతులకు గాను ప్రత్యేకంగా స్పెషల్ టైం టేబుల్ విద్యార్థులకు వేయడం జరిగింది. ఆ యొక్క ప్రతి అంశము వచ్చినప్పుడు సబ్జెక్టులు మారుతూ ఉంటారు, వాటిలో వాళ్ళు శ్రద్ధ పెట్టి మంచి ఆసక్తితో చదివినట్లయితే ఈ ప్రేరణ తరగతులు కూడాను విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఐదవది రివిజన్ టెస్టులపై మరి సంపూర్ణ క్లిష్టమైన స్థాయిని విశ్లేషించడం అన్నమాట. సంక్లిష్ట స్థాయిని విశ్లేషించడం లేక సూక్ష్మ స్థాయిని విశ్లేషించడం. ఈ రివిజన్ టెస్టుల్లో మరి ఏ అంశాల్లో విద్యార్థులు వెనకబడి ఉన్నారు దాన్ని ప్రతి మరి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రివిజన్ టెస్టులు రాసిన తర్వాత కరెక్షన్ చేసి పిల్లవాడికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ అంశాల్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు, ఏ అంశాలు వాళ్ళు మరలా త్వరితంగా చదవాలి, అవగాహన చేసుకోవాలి, మరి పునర్ బోధన వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అవగాహన చేసుకుని మెళుకుతో చదివినట్లయితే వాళ్ళు మంచి ఉత్తీర్ణతని సాధిస్తారు. తర్వాత ఆరోది వచ్చేసి కనీస అభ్యసన సామగ్రి. కనీస అభ్యసన సామగ్రికి మన ప్రభుత్వ వారు ఇప్పుడు మెటీరియల్లో తయారు చేస్తున్నా అన్నారు కానీ ఇంకా ఇవ్వలేదు. వారు కూడా సత్వరంగా తయారు చేసి ఇచ్చినట్లయితే పిల్లలు కష్టపడి బాగా చదవగలరని ఆశిస్తూ ఉన్నాము. ఉన్న మెటీరియల్తోనే వాళ్ళు ఉత్తీర్ణత సాధించటకు కష్టపడి పనిచేయాలని ఆశిస్తూ ఉన్నాము. తర్వాత ఏడవది వచ్చేసి తోటి విద్యార్థులతో అభ్యసనం. తోటి విద్యార్థులతో అభ్యసనం అంటే మనం ఈచ్ వన్ క్యాచ్ వన్ అని మన సెక్రటరీ గారు కొత్త నినాదాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం, పిల్లలు చాలా చక్కగా సంతోషంగా ఆనందంగా ఒకరికొకరు చెప్పుకుంటూ ఎవరికి ఏది రాలేదు అది వాళ్ళు పలికించుకుంటూ వాళ్ళ దానిలో ఉన్నటువంటి కఠిన స్థాయిని అధిగమిస్తూ ఉన్నారు. అందువలన ఈ యొక్క తోటి విద్యార్థులతో అభ్యాసం అనేది చాలా సులువుగా జరుగుతుంది. ఇప్పుడు అందరు క్లాసులు రూమ్లో విద్యార్థులందరూ కూడాను సంతోషంగా చదవటం వల్ల మరి వారి యొక్క ఆరోగ్యము బాగుంటుంది, చదువులో కూడా వాళ్ళు ముందుంటున్నారని నేను తెలియజేయటకు ఇష్టపడుతున్నాను. ఎనిమిదవది వచ్చేసి సమయ పాలన. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎంత సమయం అన్నా వ్యర్థమైపోతూ ఉంటుంది. ఇంకా మనకి 45 రోజుల్లో మనకి పరీక్షలు 2వ తారీఖు నుండి జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి నిమిషాన్ని అందరూ కూడాను సద్వినియోగం చేసుకొని సమయాన్ని బట్టి సబ్జెక్టులు చదివినట్లయితే వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించగలరు. చివరిగా జవాబులు రాసే నైపుణ్యాలు. జవాబులు ఎలా రాయాలి,
ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు ఎలా మెలకుగా ఉండాలో, ఎలా పరీక్ష రాయాలో చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి తెలుగే తీసుకున్నాం అనుకోండి, ప్రతి పదార్థ పద్యము, మరి ఆ ప్రతి పదానికి అర్థం రాయాలి. ఎడవ చేతి వైపున ఉన్నటువంటి పద్యంలో ఉన్న పదాలని ఒక్కొక్కటి అన్వయ క్రమంలో తీసుకొని రాసి తెలిసిన వాటన్నిటికీ కుడి చేతి వైపున వాటి అర్థాలు రాసుకుంటుంటే ప్రతి పదార్థ పద్యం వస్తుంది. అట్లానే మరి ప్రక్రియలు కానీ కవి పరిచయాలు కానీ సులభంగానే ఉంటున్నాయి. మరి కవి పరిచయాలు వచ్చేసి పద్య భాగంలో ఇస్తారు, గద్య భాగంలో ప్రక్రియలు ఇస్తారు. అట్లాగే సంఘటన క్రమాలు అయితే రామాయణంలో ఇస్తారు. రామాయణం ఈసారి మనకి విద్యార్థులకు చాలా మరి సులభతరంగా ఉంది. విద్యార్థులు ఒక్కసారి విన్నా చూసినా కూడాను రామాయణంలో ప్రశ్నలకి సమాధానాలు రాయగలరన్నమాట. కాబట్టి ప్రశ్నలు రాసే నైపుణ్యాల్లో మరి చివరిగా లక్ష్యాంశాలు, భాషా భాగాల్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్లన్నీ కూడాను వారు ఒక్కసారి చదివితే చాలు, అవి గుర్తుపెట్టుకొని మరలా మరలా వాటిని పునశ్చరణ చేసుకుంటూ మరి ఈ యొక్క ప్రశ్నలకి సమాధానం రాసే నైపుణ్యాన్ని పొందవచ్చు. మొత్తం మీదుగా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం అటువంటి 13,700 సుమారు అటువంటి 10th క్లాస్ విద్యార్థులందరూ ఈ నవరత్న వ్యూహాన్ని మీరు కూడాను ప్రతి విద్యార్థి అమలు చేసుకొని మరి మంచి శాతాన్ని మరి మనం ప్రభుత్వం వాళ్ళకి అందించాలి. 100% ప్రతి స్కూల్లో తేవాలి. అట్లాగనే మన మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ముఖ్యమంత్రి గారైనా సరే, విద్యాశాఖ మంత్రులు, మన సెక్రటరీలు అందరూ కూడా ఆశించేది 100% రావాలి. అట్లాగనే పాయింట్స్ లేకుండా మార్కులు ఇస్తున్నారు కాబట్టి ఈసారి మరి 600కు గాను అందరూ కూడాను మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని ఆశిస్తూ మరి అట్లా సాధిస్తారని నేను కూడాను అభిలషిస్తున్నాను.